हाय फ्रेंड्स, वेलकम टू दि पिंकी आर्ट्स एंड क्राफ्ट्स चैनल। ना चैनल कनुक मीरु फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, अलागे प्रक्कने उन्न बेल ऐकान नी प्रेस चेयंडी। इला चेयडम वल्ल नेनु अप्लोड चेसे वीडियोस ओक नोटिफिकेशन्स मीकु वस्तायंडी। ई रोजु नेनु मीकु फेस मास्क विथ आई शील्ड एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। जनरल गा मनं मास्क माउथ नोज़ प्रोटेक्शन की यूज चेस्तां कदा, अलागे आई शील्ड यूज चेयडम वल्ल आईस की कूडा प्रोटेक्शन उंटुंदी। अदि एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु नेनु मीकु। अंदुकु कावाल्सिन मेटीरियल्स क्लाथ, थ्रेड, ఒక చిన్న నీడిల్, సీజర్, షైనింగ్ టేప్, ఎలాస్టిక్, ఓహెచ్పి షీట్. ఇది మనకి బుక్ షాప్లో అవైలబుల్లో ఉంటుంది. ఈ షీట్ 2 to 3 రూపీస్ పడచ్చు. స్కేల్ కంప్లీట్గా మనం ఈ మాస్క్ని మిషన్ లేకుండా చేతి ద్వారానే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం ఒక క్లాత్ని 40 సెంటీమీటర్స్ పొడవు, 20 సెంటీమీటర్స్ వెడల్పు ఉండేలాగా ఇలా కట్ చేసుకున్నాను. ఈ క్లాత్ని 1/2 కిలో ఫోల్డ్ చేసుకొని ముందుగా మనం ఈ క్లాత్కి 2 సెంటీమీటర్స్ గ్యాప్ వదిలి 1/2 సెంటీమీటర్ సైజ్లో ఒక ఫ్రిల్ తీసుకోవాలి. ఈ ఫ్రిల్ ఊడిపోకుండా మనం పిన్స్ పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. ఈ విధంగా 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని 3 ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ముందు మనం ఇక్కడ 2 సెంటీమీటర్స్ గ్యాప్ వదిలి చూడండి, ఇలా ఉంచుకున్నట్లయితే మనం చేతితో స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇది మూవ్ అవ్వకుండా కదలకుండా ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా మనం పైనుంచి సేమ్ ఇంతే గ్యాప్ వచ్చే విధంగా పైన కూడా ఇక్కడ ఇంతే గ్యాప్ వచ్చే విధంగా ఫ్రిల్స్ తీసుకోవాలి. 3 ఫ్రిల్స్ తీసుకోవాలి. ఇలాగే చూడండి, ఈ విధంగా కింద ఒక 3 ఫ్రిల్స్ పైన ఒక 3 పెట్టుకున్నాం మనం ఎగ్జాక్ట్గా మిడిల్లో. ఇదంతా మంచి వైపు చేసామండి మనం. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవడం వెనక వైపు స్టిచ్ చేసుకుందాము. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోవాలి మనం చేతితో. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలి ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవడానికి ముందుగా మనం ఇక్కడ మళ్ళీ షీల్డ్ని ఇక్కడ అటాచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత తిరిగేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నా లాస్ట్ వీడియోలో నేను నా లాస్ట్ మాస్క్ వీడియోలో చూపించిన విధంగానే స్టిచ్ చేసుకోండి. ఊరికే జనరల్గా ఇలా ఇలా కాకుండా, ఎందుకంటే మనము తిరిగేసుకున్న తర్వాత కూడా థ్రెడ్ కనపడకుండా శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని తిరిగేసుకుందాం. ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత ఈ పిన్స్ని తీసేసి ఇప్పుడు మనం దీనికి పైభాగాన ఇక్కడ ఐ సీల్ని జాయిన్ చేస్తాము. సో ముందుగా మనం ఐ సీల్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. తర్వాత ముందుగా మనం ఇది ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత తిరిగేయడం వల్ల ఎంత వచ్చిందో చూసుకోవాలి. 18 సెంటీమీటర్స్ ఉంది. సో మనం డైరెక్ట్గా ఓహెచ్పి షీట్ పైన కాకుండా ఒక చిన్న అట్ట ముక్క పైన షేప్ని కట్ చేసుకుందాం. 18 సెంటీమీటర్స్ తీసుకొని పొడవు ఒక 7.5 సెంటీమీటర్స్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఈ విధంగా మనం డ్రా చేసుకున్న తర్వాత ఈ పీస్ని కట్ చేసుకుందాం.
ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం టాప్ సైడ్ లో సైడ్స్ కొంచెం క్రాస్ కటింగ్ తీసుకుందాం కర్వ్ ఇస్తాము కర్వ్ షేప్ లో ఇట్లా ఈ విధంగా రెండు వైపుల మనం ఈ విధంగా కొంచెం కర్వ్ కటింగ్ తీసుకుందాము మీరు కరెక్ట్ షేప్ రావడం కోసం యూతలు తీసుకున్న పీస్ ని ఒకసారి యూతలు పెట్టి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓహెచ్పి షీట్ పైన మనం ఈ షేప్ ని పెట్టి కట్ చేసుకోవాలి ఓహెచ్పి షీట్ కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి నేను 2 లేయర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర కాస్త మందంగా ఉన్న షీట్ ఉందంటే సింగిల్ లేయర్ తీసుకోండి ఎందుకంటే కొంచెం సపోర్ట్ గా ఉంటుందనేసి ఒకదానికొకటి నేను 2 లేయర్స్ తీసుకుంటున్నాను దీన్ని ఈ విధంగా 2 షేప్స్ 2 లేయర్స్ సేమ్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఈ కలర్ టేప్ తో జాయిన్ చేయాలి అంటే ఈ రెండింటిని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ మొత్తం కొద్దిగా వెనక్కి వస్తూ మిగిలిన భాగం ముందుకు ఈక్వల్ గా వచ్చేటట్టు ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా షీల్డ్ కి మనం స్టిక్కర్ చేసుకొని 2 లేయర్స్ ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పై లేయర్ ని ఇలా కొద్దిగా మనం వదులుకున్నాం కదండి ఇలా కొద్దిగా మడతేసి స్టిచ్ చేసుకోవాలి కింది లేయర్ ని సెపరేట్ పై లేయర్ ని సెపరేట్ ఈ విధంగా ఇది ఇలా మడతేసుకోవాలి కంప్లీట్ గా ఈ క్లాత్ మొత్తం ఇలా కొంచెం మడతేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కింది క్లాత్ కూడా అలాగే ఇలా మడతేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ లో నేను గ్లూ గమ్ కావాల్సిన ఐటమ్స్ లో చెప్పడం మర్చిపోయానండి సారీ ఇప్పుడు దీన్ని మనం దీనికి గ్లూ గమ్ లేదా హార్డ్ గ్లూ గన్ యొక్క గమ్ తో స్టిక్ చేసుకోవాలి ఇది ఫ్యాబ్రిక్ గ్లూ ఇది కూడా స్టిక్ అవుతుంది ఫస్ట్ ముందుగా మనం ఇక్కడ గమ్ అప్లై చేసి ఒక లేయర్ ని పై లేయర్ ని స్టిక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ గమ్ అప్లై చేసి సెకండ్ లేయర్ ని స్టిక్ చేసుకోవాలి ముందుగా మనం ఇక్కడ గమ్ అప్లై చేద్దాం ఈ విధంగా మనం ఈ షీల్డ్ కి పై క్లాత్ సెపరేట్ గా కింది క్లాత్ సెపరేట్ గా గమ్ వేసి స్టిక్ చేసుకున్నాం చూడండి మన ఫేస్ షీల్డ్ కంప్లీట్ గా మన మాస్క్ ఇలా ఉంటుంది ఇప్పుడు మనం దీనికి ఎలాస్టిక్ జాయిన్ చేసుకుందాం ఇక్కడ నుంచి ఇది మన ఫేస్ కి ఒకసారి ఇలా పెట్టుకొని చూసి మనకి ఎంత లెంగ్త్ అవసరం అవుతదో దాని బట్టి మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఇటువైపు ఒకటి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఎలాస్టిక్ ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మన ఫేస్ షీల్డ్ కంప్లీట్ గా ఈ విధంగా వస్తుంది మిషన్ పైన అయితే ఇది ఇంకా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి మిషన్ లేకుండా నేను చేతితో స్టిచ్ చేసుకోవడం చూపించినందుకు కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ను కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్